హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాగర్ కర్నూల్ అసెంబ్లీ పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభించుకున్నామంటే ఈ కార్యాలయం నాగర్ కర్నూల్లో టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది కావాలి. ప్రజలు ఇటీవల స్పష్టమైన తీర్పు రెండవసారి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేసీఆర్ అనుకూలంగా తీర్పునిస్తే దాదాపు ఒక సంవత్సరం కాలం కావస్తా ఉన్నది. ప్రజల్ని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసి రెండోసారి ఎన్నికైన తర్వాత అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజా అభిష్టానికి భిన్నంగా పాలన కొనసాగిస్తూ ఈ ఒక సంవత్సర కాలంలోనే ఏ రకంగా టీఆర్ఎస్ అప్రతిష్ట పాలవుతున్నదో, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఏ రకంగా విసిగి వేసారిపోయినారో ప్రజలు ఈరోజు గమనిస్తా ఉన్నారు. నిజంగా ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఇవాళ ప్రజల యొక్క ఆశలను వమ్ము చేసి ముఖ్యంగా ఈరోజు ప్రజా తీర్పుకు భిన్నంగా ఫామ్ హౌస్ కు పరిమితమై, ప్రగతి భవన్ కే పరిమితమై ఏ రకమైన పాలన ఈరోజు సాగుతుందో మనం గమనిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా పాలన స్తంభించిపోయింది. ఒక సంక్షోభం నెలకొంటా ఉన్నది. ఇవాళ ఆదివాసీలు, గిరిజనులు, అటవీ ప్రాంతాల్లో విష జ్వరాలతో ఈరోజు అల్లారిపోతా ఉంటే రాష్ట్రం మొత్తం మీద కూడా పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ విష జ్వరాలతో సతమతం అవుతా ఉంటే 50,000 ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కొనసాగుతూ ఉంటే ఒక అపురూపమైనటువంటి సమ్మె 46 రోజులు ఈరోజు తమ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం శాంతియుతంగా ప్రజాస్వామికంగా సమ్మె చేస్తా ఉంటే మరి ఈరోజు కేసీఆర్ గారు ఏ రకంగా ఒక నియంతలా వ్యవహరిస్తారు. ఇవాళ రాజ్యాంగ సంస్థల మీద కూడా ఇవాళ కనీసమైన గౌరవం లేకుండా కోర్టును సైతం కూడా శాసించే రీతిలో వాడు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఎవరిని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఒక నియంతల హిట్లను తలపించే రీతిలో ఈరోజు పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒకవైపు సంక్షోభం నెలకొంటా ఉన్నది, ప్రజా జీవనం స్తంభించిపోతా ఉన్నది, ప్రజా రవాణా వ్యవస్థ ఇవాళ పూర్తిగా సమ్మెలో భాగంగా మరి ఈరోజు కార్మికులు బస్సులు నిలిపేస్తే విద్యార్థులు, పేద రోగులు ఆసుపత్రులకు, పాఠశాలకు వెళ్లలేని దుస్థితి వాళ్ళ అయినా ఈరోజు కేసీఆర్ పట్టినట్టుగా లేదు. ఈ రకంగా సంవత్సర కాలంలో క్రమేణా ఈరోజు గ్రాఫ్ పడిపోతున్నది కేసీఆర్ గారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక సంవత్సర కాలంలోనే రెండోసారి తీర్పు పొంది ఏ రకంగా ప్రజల మన్నలు చూడకుంటున్నాడో, ఎన్నికలు ఇచ్చిన హామీలే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఇవాళ ఈ 11 మాసాల్లోనే ఏ రకంగా పరిష్కారం చేస్తున్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ గ్రాఫ్ రోజు రోజుకు దేశవ్యాప్తంగానే కాకుండా ఖండాంతరాలుగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ ఉంటే ఈరోజు మరి కేసీఆర్ గారి యొక్క. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.